వాచ్ కలెక్షన్. అబ్బాయిలు ఎక్కువ వాచ్లు ఇష్టపడతారు కదా, ఈ వాచ్లన్నీ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, పట్టుకోవడానికి కూడా కుదరట్లేదు అన్నమాట వాచ్లు ఇన్ని వాచ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ అయితే కొంచెం ఒక వెరైటీ కంటెంట్తో అయితే వచ్చానండి. సో ఆ కంటెంట్ ఏంటంటే నా వాచ్ కలెక్షన్ అనమాట. వాచ్ నా దగ్గర ఏమేమి వాచెస్ ఉన్నాయి, నేనేమి యూజ్ చేస్తున్నాను అండ్ వాటి బ్రాండ్స్ ఏంది, వాటి మోడల్స్ ఏంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట వాచెస్ ఒకటి అండ్ నెక్స్ట్ షూస్ ఒకటి. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఈ వాచ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఇప్పటి నుంచి కాదనమాట, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాచెస్ కూడా నా దగ్గర ఉందన్నమాట. నీట్గా అలానే మెయింటైన్ చేస్తూ, సో మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మెయింటెనెన్స్ కూడా చేస్తూ వాచెస్ అయితే నేను యూస్ చేసుకుంటున్నాను ప్రజెంట్. వాచ్ కలెక్షన్ టోటల్ వచ్చేసి 15-16 వాచెస్ వరకు ఉంటాయి అనమాట. సో అన్ని బ్రాండ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అయితే లేవు, బట్ ఉన్న బ్రాండ్స్ వరకు చూపిస్తాను. అరౌండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ చాలా రేంజ్లో ఉందన్నమాట. ఆ రేంజెస్ ఏంటని మీకు చూపిస్తాను, ఒక్కొక్క వాచ్ తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ వాచ్ అనేది ఉంటుంది కదా, అలాంటి స్పెషల్ వాచ్ నా దగ్గర చాలా ఉన్నాయండి. సో నాకు చాలా వరకు కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆ వాచెస్ ఎక్కువ మంది వాచెస్ ఇచ్చారు. వాచెస్ అన్ని నా దగ్గర నీట్గా ఉన్నాయన్నమాట నా కలెక్షన్లో. వెయిట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచెస్ పెట్టుకోవడానికి అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా ఆర్గనైజ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడొచ్చు. సో నా వాచెస్ అన్నీ దీంట్లో పెట్టుంటాయి. సో ఒక్కొక్కటి తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఎక్కడ కొన్నాను, ఎంత పడింది, ఏంటి అనేది. సో ఒక్కొక్క వాచ్కి ఒక మెమరీ ఉందన్నమాట నాకు, అన్నీ గుర్తులేదు నాకు మ్యాక్సిమం. సో ప్రైజెస్ అనేవి కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేదు అనమాట, గుర్తులేదు నాకు సరిగ్గా. సో స్టార్టింగ్ వచ్చేసి ఈ సైడ్కి పెట్టేసుకున్నాం. నా వాచ్ కలెక్షన్లో ఫస్ట్ చూపించే వాచ్ వచ్చి ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఇది మా సిస్టర్ ఇచ్చింది నాకు. సో ఇది తీసేద్దాం ఫస్ట్. సో ఇది మా సిస్టర్ 2016-2017 ఆ టైంలో నా బర్త్డేకి ఇచ్చింది. నా కాలేజ్ టైంలో ఎక్కువ ఈ వాచ్తోనే ఉండేవాడిని, ఎక్కువ నేను ఎక్కువ ఈ వాచ్ పెట్టుకొని వెళ్ళేవాడిని. మండన్ వాచ్ నాకు ఎక్కువ ఇట్లా చైన్ టైప్ అయితే ఇష్టం అనమాట. సో నా వాచ్ కలెక్షన్లో ఫస్ట్ వాచ్ ఇది, ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఓకే, ఇది వచ్చేసి క్యాషియో వాచ్. సో ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చింది, ఇది నాకు చాలా స్పెషల్ వాచ్ అనమాట. 2017 నా బర్త్డేకే వచ్చింది ఈ వాచ్ కూడా. సో క్యాషియో యూత్ సిరీస్ ఇది. సో మీకు పక్కన ఒక డిస్ప్లే లాగా పెట్టి మీకు చూపిస్తాను అనమాట వాచ్ మోడల్. ఇది మ్యాక్సిమం అన్ని వాచ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. రేట్ అయితే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే అప్పుడు రేట్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ అయితే మోడల్స్ కూడా ఆపేసి ఉంటారు. సో ఈ మోడల్స్ నేను యాక్చువల్గా నైట్ సెట్ చేశాను ఆన్లైన్లో. సో అది తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నా సెకండ్ వాచ్ అనమాట నా వాచ్ కలెక్షన్లో. సో ఇది కూడా జాగ్రత్తగా ఉంటుంది, ఎప్పటికీ ఉంచుకుంటాను నేను జాగ్రత్తగా. ఇది మెగాలిత్ నుంచి వచ్చిందనమాట. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందో లేదు కరెక్టే తెలియదు నాకు, బట్ ఇది ఆన్లైన్లో నచ్చి నేను తీసుకున్నాను. బ్లాక్ వాచ్ కావాలని చెప్పి మంచి. సో ఇదైతే వాటర్ రెసిస్టెంట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ నేను నా కలెక్షన్లో ఎక్కువ కొంచెం బ్లాక్ కూడా ఉందన్నమాట. బ్లాక్ కొన్ని, స్టీల్ టైప్ కొన్ని, నెక్స్ట్ స్మార్ట్ వాచ్లు కొన్ని అనమాట. ఈ వాచ్ చూడండి చాలా బాగుంటుంది, ఇది ప్రీమియం లుక్ వస్తుంది అనమాట పెట్టుకుంటే. సో నెక్స్ట్ వాచ్ వచ్చేసి నా వాచ్ కలెక్షన్లో ట్యాగ్ హాయర్. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సేమ్ నాకు డైల్ అనేది పెద్దగా ఉండాలి, నాకు ఇష్టం అనమాట. ఇట్లా డైల్ అనేది కొంచెం చూడడానికి పెద్దగా ఉండేలాగా ఉండే చూసుకుంటాను. ఎక్కువ అలాంటి వాచ్లే తీసుకుంటాను అనమాట, ఎక్కువ అలాంటి వాచ్లే ప్రిఫర్ చేస్తుంటాను నేను. వాచ్లు ఒకటి, షూస్ ఒకటి ఎక్కువగా ఉంటాను అనమాట నేను. బాగా అంటే బాగా ఇష్టం, బాగా ఎడిట్ అయిపోయాను ఒకనొక టైంలో అయితే. వాచ్లు కొనుక్కున్నా కానీ, షూస్ కొనుక్కున్నా కానీ మాదిరి బాగా గొడవ చేసేసి. సో తర్వాత నేనైతే మొత్తం ఆపేసి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా అయితే తీసుకోవట్లేదు, ఉన్న వాచ్లే యూస్ చేస్తున్నాను అనమాట. జాగ్రత్తగా వాడుకొని అట్లా యూస్ చేసుకుంటుంటాను. వాచ్ కలెక్షన్లో 6th వాచ్ అనమాట, ఇది శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 ఇది. సో దీని రేట్ వచ్చేసి కరెక్ట్గా గుర్తులేదు, నేను పక్కన డిస్ప్లేలో ఎదురు పెడతాను. ఇది కూడా మోడల్ మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్ప్లేలో పెడతాను. ఇవన్నీ పాతబడిపోయాను అనమాట. ఇది తీసుకొని కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది.
ఇది కూడా మ్యాక్సిమం నేను ఎక్కువ వాడను, యూజ్ చేయను. దీనికి లెదర్ స్ట్రాప్ వచ్చింది, సో లెదర్ స్ట్రాప్ తీపిచ్చేసి నేను ఈ బెల్ట్ స్ట్రాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకే, మాదిరి కూడా యూజ్ చేయొచ్చు ఈ వాచ్. సో నా వాచ్ కలెక్షన్లో నెక్స్ట్ వాచ్ వచ్చేసి హబ్లాట్ వాచ్ అనమాట. ఇది కూడా బ్లాక్ స్ట్రాప్తో వచ్చింది, హెవీ మెటల్ అనమాట, హెవీగా ఉంటుంది ఈ వాచ్ కూడా. సో జస్ట్ ఇలా పెట్టేసుకొని నేను అన్నీ పెట్టుకొని చూపించట్లేదు, కొన్ని పెట్టుకొని చూపిస్తున్నాను. సో ఈ వాచ్ చూడండి నా హ్యాండ్కి ఎట్లా ఉందనేది. కానీ అన్నీ నాకు హ్యాండ్కి అయితే సెట్ అవుతాయి మ్యాక్సిమం, ఎందుకంటే కొంచెం రిస్ట్ నాది పెద్దది కాబట్టి, పెద్ద చేయి కాబట్టి. సో పెద్ద వాచ్లు అంటే కొంచెం చూడడానికి కొంచెం పెద్ద వాచ్లే నాకు బాగా సెట్ అవుతాయి అనమాట హబ్లాట్ నుంచి. సో ఈ వాచ్ వచ్చేసి స్విస్ మేడ్ అనమాట, ప్యూర్ లెదర్ వాచ్ ఇది, చాలా బాగుంటుంది. సో వాచ్ అయితే చూడొచ్చు బీవీఎల్ గరి అని. సో ఇది కూడా ఎప్పుడైనా అఫీషియల్గా పెట్టుకుంటాను, సో వైట్ డ్రెస్ అట్లా వేసుకున్నప్పుడైతే ఈ వాచ్ అయితే పెట్టుకుంటాను నేను. గోల్డ్ ఫ్రేమ్ వచ్చింది అనమాట ఈ వాచ్ చూడొచ్చు. ఇది కూడా మీకు డిస్ప్లేలో నేను పెడతాను పక్కన. నాయిస్ ఫిట్ ప్రో అనమాట ఇది, నేను నా మ్యారేజ్ కాకముందు మాధురికి ప్రజెంట్ చేశాను అనమాట, మాధురికి ఇచ్చాను నేను. తను యూజ్ చేస్తుంటుంది, సో నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. నా వాచ్ కలెక్షన్లో అయితే ఎప్పుడు ఉంటుంది వాచ్, ఇప్పుడు నాకు స్పెషల్ వాచ్ అనమాట, టైమ్స్ నుంచి వచ్చింది. ఎప్పుడో కొన్నాను గుర్తులేదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాచ్కి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వాచ్ వచ్చేసి జీషాక్ అనమాట, ఇది జీషాక్ మెన్స్ స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ అనమాట. ఇది కూడా బ్లూటూత్ కనెక్టెడ్ వాచ్ అనమాట, చాలా బాగుంటుంది వాచ్. మీకు అనిపిస్తుందో లేదు క్లారిటీగా, సో నా ఫేవరెట్ వాచ్ అనమాట. సో సాటర్డే ఎక్కువ నేను బ్లాక్ వేసుకుంటాను అనమాట, బ్లాక్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వాచ్ అయితే పెట్టుకుంటాను నేను. ఇది ఒకటి, నెక్స్ట్ ఇంకో ఇందాక చూపించాను వాచ్, ఈ వాచ్ రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకుంటాను. నేను ఎక్కువ యూజ్ చేసే వాచ్ ఇదేనండి, నా ఎప్పుడు నా హ్యాండ్కి ఉంటుంది మ్యాక్సిమం, అంటే ఛార్జింగ్ లేనప్పుడు నా హ్యాండ్కి ఉంటుంది, ఛార్జింగ్లో ఉన్నప్పుడు అయితే బయట పెడతాను అనమాట. సో ఈ వాచ్ వచ్చేసి నాకు మాదిరి గిఫ్ట్ ఇచ్చింది 2021 బర్త్డేకి ఇచ్చింది నాకు ఈ వాచ్. నా వీడియో కూడా ఇప్పుడు నేను ఈ వాచ్తోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట, యాపిల్ వాచ్, ఇది యాపిల్ వాచ్ సిరీస్ యాపిల్ వాచ్ ఎస్సీ అనమాట ఇది. సో ఫైనల్లీ రోలెక్స్ వాచ్ అండి ఇది. ఇది మా డాడీకి నేను యానివర్సరీకి నేను మాదిరి కలిసి ఇచ్చామన్నమాట, కొన్ని రోజులు యూజ్ చేశారు తర్వాత నాకే ఇచ్చేసారు తిరిగి ఇది. సో ఈ వాచ్ కూడా నాకు స్పెషల్ వాచ్ అనమాట ఇది. సో దీని ప్రైస్ అయితే అడగద్దు, హ్యాండ్కి పెట్టుకున్నప్పుడే రన్ అవుతుంది. సో ఈ వాచ్ కూడా నాకు స్పెషల్ వాచ్ అనమాట, ఇది కూడా నేను ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ కలెక్షన్లో పెట్టుకున్నాను, ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తుంటాను. సో నా వాచ్ కలెక్షన్లో 12th వాచ్ ఇది. సో ఇవేనంటే నా టోటల్ వాచ్ కలెక్షన్, ఒకసారి నేను అన్ని పట్టుకొని చూపిస్తాను ఓకేనా. సో ఈ వాచ్లన్నీ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, పట్టుకోవడానికి కూడా కుదరట్లేదు అన్నమాట వాచ్లు, ఇన్ని వాచ్లు ఉన్నాయి. సో అన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటుంటాను. సో అందరికీ వాచ్లు అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఇప్పుడు వచ్చిన ఫోన్లు అది టైం చూసుకుంటున్నాను అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు వాచ్ పెట్టుకోవడం, బట్ నా వేలో నాకైతే వాచ్ అయితే కంపల్సరీ పెట్టుకొని ఉంటాను మ్యాక్సిమం ఇప్పుడు. సో అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, నాకు అబ్బాయిలు ఎక్కువ వాచ్లు ఇష్టపడతారు కదా, నేను కూడా అంతేనండి, నాకు ఎక్కువ వాచ్లు ఇష్టం, వాచ్లు ఒకటి షూస్ ఒకటి ఎక్కువ ఇష్టం. సో ఎక్కువ కొంటుంటాను, ఎక్కువ యూజ్ చేస్తుంటాను, అంటే కొనేసి పక్కన పడాను, కొని నీట్గా దాన్ని యూజ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను బాగా మెయింటైన్ చేస్తాను కూడా వాచ్లు, నీట్గా మెయింటైన్ చేసుకుని ఉంటాను. సో స్ట్రాప్ పోయినా కానీ స్ట్రాప్ వేయించడం, బ్యాటరీ డౌన్ అయినా బ్యాటరీ పోయినా కానీ బ్యాటరీ వేయించడం, పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాను మన వాచ్లు ఏదైనా సరే నీట్గా. సో టోటల్ నా దగ్గర 15 వాచెస్ అయితే ఉన్నాయి మొత్తం ప్రెజెంట్. సో 15 వాచెస్ని నేను ఒకేసారి కొనలేదండి, నాకు ఎప్పటి నుంచో ఉన్న వాచ్లు కొన్ని ఉన్నాయి, అండ్ ఈ మధ్య కొనుక్కున్న వాచ్లు కొన్ని ఉన్నాయి. బట్ ఏదైనా సరే నేను నా దగ్గర వస్తువు అనేది జాగ్రత్తగా ఉంటుంది అనమాట, అది ఎవరిచ్చినా కానీ నేను కొనుక్కున్నా కానీ నాకు వస్తువు అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. అలానే వాచ్ కూడా మనం మెయింటైన్ చేయాలి తప్పకుండా. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కంటెంట్ నచ్చక తెలియదు, లేకపోతే అంటే చూసి వెళ్ళిపోతున్నారో తెలీదు. సో మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, లైక్ చేసే వెళ్ళండి బయటికి, అండ్ వీడియో నచ్చితే కనుక. ఇవి కాకుండా ఇంకొన్ని వాచెస్ ఉన్నాయండి, నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఈ వాచెస్ అనేది నేను చూసి పెట్టుకుంటాను. సో ఈ కంపెనీ వాచెస్ కాదు, బట్ కొన్ని అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. వాచెస్ అయితే ఇవన్నమాట. ఒక విషయం ఏంటంటే
ఈ వాచెస్ అన్ని పెట్టుకోవడానికి బాక్స్ ఉంది కదా, ఇది అమెజాన్ లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అరౌండ్ 600-700 మధ్యలో ఉంటుంది. ఇది ఇది యూజ్ చేసుకుంటే ఎక్కువ వాచ్ ఉంటే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇది చూసారు కదా నా వాచ్ కలెక్షన్. సో నా వాచ్ కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాండి. అండ్ నెక్స్ట్ లైక్ బటన్ అయితే కంపల్సరీ చేయండి, ఎందుకంటే వీడియోస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీడియోస్కి అయితే లైక్స్ రావట్లేదండి, లైక్స్ వస్తేనే ఎక్కువ మంది రీచ్ అవుతుంది అనమాట వీడియో. సో నాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది అనమాట, అంటే మాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో తప్పకుండా అయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ అయితే చేయండి నచ్చితే కనుక వీడియో. అంటే మధురం భర్తం సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.